అధికారం అంటే అహంకారం కాదని ప్రజలపై మమకారమని నిరూపించామని వైసీపీ అధినేత సీఎం జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతికామని చెప్పారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. ఈ ప్రయాణంలో తనకు వెన్నుదండుగా నిలిచిన ప్రతి కార్యకర్త అభిమానికి సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. వైకాపా ప్లీనరీ వేదికగా ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై తన కుమార్తె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ వెంట ఉన్నానని, సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని మనస్సాక్షి చెబుతుందన్న ఆమె ఎవరికి వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతిభావంతులను వ్యవస్థకు అందించేలా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్యాంగబద్ధమైన హోదా, స్వతంత్ర అధికారాల ఆలంబనగా కమిషన్ వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. పత్రికా ప్రకటన మొదలు అభ్యర్థికి ఉద్యోగ నియామక పత్రం అందించే వరకు ప్రతి అంశంలోనూ పారదర్శకత, సమగ్రత, విశ్వసనీయత తప్పనిసరి అన్నారు. దేశంలోనే అత్యధికంగా 3 పారిశ్రామిక కారిడర్లు కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడానికి కేంద్ర ప్రభుత్వ చొరవ మాత్రమే కారణమని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. 3 పారిశ్రామిక కారిడర్లు ఏర్పాటు చేసి సుమారు 100,000 కోట్లకు పైగా మౌలిక సదుపాయాలతో కూడిన కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, పారిశ్రామికరణకు కేంద్రం పెద్దపీట వేస్తుందని ఆయన వివరించారు. పేదల గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రైతు బాంధవుడి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్లీనరీ సమావేశాలు జనాలు లేక వెలవెలబోతున్నాయని టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్నయ్య దేవా చేశారు. జగన్ పాలన చూసి ఆ పార్టీ కార్యకర్తలే ప్లీనరీ సమావేశాలకు మొహం చాటేశారంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో అవగతమవుతుందన్నారు. విజయవన్న నేత చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మహానాడుకు లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేశారన్నారు. జగన్ పాలనపై ప్రజలతో పాటు సొంత పార్టీ కార్యకర్తలు కూడా విసిగిపోయారన్నారు. 2017లో జరిగిన ప్లీనరీ సమావేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కటి అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులమయంగా మారిన ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పేదలకు 25 లక్షల ఇళ్లు ఇస్తామని మోసం చేశారని, నవరత్న పథకాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీనివాస్ వర్మ విలేకరులతో మాట్లాడారు. దుర్గమ్మ చరిత్రను భక్తులకు ఎంతో వీణుల విందుగా దత్తాత్రేయ శర్మ వివరించేవారని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. దుర్గగుడి పురాణ పండిట్గా ఆయన సేవలు ఎనలేనివన్నారు. భవానీ భక్తులు నిత్యం పారాయణ చేసే దుర్గమ్మ శరణఘోష కూడా ఆయనే రాశారని గుర్తు చేశారు. గత 2 రోజుల క్రితం బంధువుల మధ్య మాటామాట పెరిగి హత్యకు దారి తీసిన ఘటనలో గడ్డం బాబును అదుపులోకి తీసుకున్నట్లు సూర్యారావుపేట సీఐ జానకిరామ్ తెలిపారు. ఒక బైక్ కొనుగోలు విషయంలో ఇరువురి మధ్య గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న వివాదం హత్యకు దారితీసిందని చెప్పారు. జగన్నాథుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మానవ ప్రయత్నానికి అండగా దైవ సంకల్పం తోడైతే అంతా శుభమే జరుగుతుందన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ఇది భవిష్యత్తులో అతి పెద్ద రథయాత్రగా రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.